ABN Newsroom కు తిరిగి స్వాగతం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కూడా వాడి వేడిగా జరిగాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య జరిగిన వాగ్వాదంతో పాటు పెంచిన బస్ ఛార్జీలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కూడా అరుపులు, కేకలతో పాటు అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పాటు వాకౌట్లతో ముగిసింది. తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగిన ఇంగ్లీష్ మీడియం ప్రశ్నపై సమావేశంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. అధికార పార్టీ వైపు నుంచి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతరులు మాట్లాడుతూ చంద్రబాబు విద్యార్హత, ఆయన ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం అమలుపై జీవో ఇస్తే ఆనాడు వైసీపీ ఎందుకు వ్యతిరేకించిందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జగన్, ఆనాటి పరిస్థితులు వేరని, ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ మాధ్యమం అవసరమన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న నారాయణ కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ అవసరం కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు ఎందుకు అవసరం లేదని నిలదీశారు. చంద్రబాబు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసునని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో తాను చేసిన అభివృద్ధిని చూసి బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వచ్చారని, తానిచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హర్షధ్వానాలు చేశారని చంద్రబాబు చెప్పారు. మా వాళ్ళు తెలుగు బ్రీఫ్డ్ ఇంగ్లీష్ మాట్లాడితే కేటీఆర్ గారు అడిగారు, తన గొంతు కాదని తను చెప్తున్నాడని కేటీఆర్ గారు అడిగితే కేటీఆర్ గారు చెప్పిన మాట, ఇంత దరిద్రమైన ఇంగ్లీష్ ప్రపంచంలో మాట్లాడతారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడతారు అని మాట్లాడిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. కారణం ముఖ్యమంత్రి గల సగం తెలుగు సగం ఇంగ్లీష్ వచ్చారని తెలుగు ఇంగ్లీష్ మాట్లాడి ఆంధ్రప్రదేశ్ పరువు పొంగట్టిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. మన పిల్లలు రేపు పొద్దున బాగుపడాలి అని అంటే, భావి సమాజంతో మన పిల్లలు పోటీ పడే పరిస్థితి రావాలి అని అంటే, మన స్కూళ్ళు కూడా ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లతో పోటీ పడే పరిస్థితి రావాలి. నేను చేసిన అభివృద్ధి చూసిన తర్వాతనే ప్రపంచం మొత్తం బిల్ గేట్స్ కానీ, బిల్ క్లింటన్ కానీ, టోనీ బ్లెయిర్ కానీ ప్రపంచ నేతలంతా హైదరాబాద్కి వచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని రావాలంటే రావాలంటే జైలుకు రావాలా, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన. ఇంగ్లీష్ మాధ్యమంపై గురువారం పూర్తి స్థాయి చర్చ ఉందని, అప్పటి వరకు వేచి చూడాలని జగన్ చెప్పగా చంద్రబాబు మైక్ కట్ చేశారు. దీనిపై చంద్రబాబు తన స్థానం నుంచి లేచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు కూడా తమ స్థానాల్లో నుంచి లేచి ఆందోళనకు దిగారు. స్పీకర్ తమ గొంతు నొక్కుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తనను రెచ్చగొట్టొద్దని, రెచ్చిపోతే ఎవరు ఆపలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ ప్రతిపక్ష నేత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని కాపాడాలని వ్యాఖ్యానించారు. స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన, ఎమ్మెల్యేలు జోగి రమేష్, అనిల్ కుమార్లు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే స్పీకర్ స్పందిస్తూ అప్రజాస్వామిక భాషను ఎవరు ఉపయోగించినా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మీరు గౌరవంగా ఉండాలి ప్లీజ్. నో, ఐ యామ్ వెరీ సారీ. రేపు షార్ట్ డిస్కషన్ ఉంది, సుదీర్ఘంగా చర్చించవచ్చు. మీకు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు అని చెప్పి మేము చెప్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, అయినా కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ పోతున్నారు అధ్యక్ష. అనవసరం కదా, రేపు ఉంది డిస్కషన్, ముందు చేసుకోవచ్చు కదా అధ్యక్ష. ఏం చెప్పాలను ఈరోజు మళ్ళీ మర్యాదగా ఉండదని చెప్పి డైరెక్ట్ గా సభాపతి గారినే మర్యాదగా ఉండదని ఏమన్నా మర్యాద అధ్యక్ష? చంద్రబాబు హయాంలో వర్షాలు తక్కువగా పడినా కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకున్నామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ ఏడాది కృష్ణానదికి భారీగా వరదొచ్చిన ప్రాజెక్టులు, చెరువులు నింపలేకపోయారన్నారు. దీనిపై స్పందించిన జగన్, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వర్షాలు లేకపోయినా సరే, కృష్ణా నదిలో నీరు లేకపోయినా సరే, నీటిని సమర్థవంతంగా వినియోగించి రాయలసీమలో కరువు ఉన్నా సరే నీటిని అందించినటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. రాయలసీమ ప్రాజెక్టులు నింపుదామని దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడి ఇల్లుని ఏ రకంగా మనం ఉంచాలి,
చంద్రబాబు నాయుడు ఇంటిలోకి నీరు ఏ రకంగా పంపించారని దాని మీద దృష్టి పెట్టి అధ్యక్ష రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు నింపకుండా తీరినటువంటి అన్యాయం చేశారు. మీరు ఎందుకు నింపలేదు? వరదలను ఎందుకు సమర్థవంతంగా మీరు వినియోగించుకోలేదు? దేవుడు ఆశీర్వదించి రేపొద్దున ఇటువంటి మంచి వర్షాలు, కేవలం 50 రోజులు వర్షాలు పడినా కూడా చాలు, రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు నింపేదానికోసం కార్యాచరణ చేస్తూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్స్ దాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వ సలహాదారుల నియామకంపై మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు ఈ ఎంపికలో ఎందుకు వర్తింప చేయలేదని నిలదీశారు. 70 పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని ఆరోపించారు. ఒక్కొక్కరికి 2.5 లక్షలు జీతాలిచ్చారని గుర్తు చేశారు. సలహాదారులకు లక్షల రూపాయలు జీతం కేబినెట్ హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో 38 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలకు పదోన్నతులిచ్చారని ఆరోపించారని, చివరకు 2 మాత్రమే ఉన్నట్లు తేలిందన్నారు. ఈ దశలో సీఎం జోక్యం చేసుకుని వక్రీకరించడం చంద్రబాబుకు తెలుసని, నామినేటెడ్ పోస్టులలో 50% రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. సలహాదారులను ఆయా విషయాలలో ప్రావీణ్యం ఉన్న వారిని మాత్రమే తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే అసెంబ్లీ సాక్షిగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు మహిళలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ ఇచ్చానని చెప్పి ఇస్తానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. అయితే 2,000-3,000 రూపాయలు ఇచ్చే జీతాలు ఇచ్చే ఎండలో తిరిగేటువంటి పోస్టులకు మాత్రం రిజర్వేషన్లు పెట్టి ఇట్లా ఏసీ గదుల్లో ఉండి పెద్ద పెద్ద కార్లో ఉండి హోదాలు తీసుకునేటటువంటి చైర్మన్ల పదవుల్లో అలాగే సీఈఓల పదవుల్లో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇస్తున్న న్యాయమా? 70 మంది నామినేటెడ్ పోస్టుల అధ్యక్ష చదవమని చెబుతా అధ్యక్ష, నగర అధ్యక్ష ధనంజయ గారు, కృష్ణమోహన్ గారు, నాగేశ్వర గారు, అజయ్ కల్లాం గారు, పొన్నవోలు సుధాకర్ గారు, చెవిరెడ్డి భాస్కర్ గారు, శ్రీకాంత్ గారు, మధుసూదన్ గారు, సుబ్రహ్మణ్యం గారు, రామకృష్ణ, అంటే 70 మంది ఉన్నారు సార్ అధ్యక్ష. చైర్మన్ల పదవులు కూడా అధ్యక్ష, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష జరగాల్సినవి. ఇంకా దాదాపుగా 160 చిల్లర పైచిలకు చైర్మన్ పదవులు పోస్టులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా రిక్రూట్ చేస్తాము. ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి అధ్యక్ష గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఇదే చట్టసభలో ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసి చూపిస్తాను. 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే ఇస్తానని చెప్పి కూడా గర్వంగా టీ బ్రేక్ తర్వాత సమావేశమైన సభలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మాట్లాడాలని పెద్ద ఎత్తున టీడీపీ పట్టుబట్టింది. ఇదే సమయంలో అగ్రిగోల్డ్ అంశంపై చర్చను ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించడంతో ఒక్కసారిగా సభలో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెంచిన బస్ ఛార్జీలపై మాట్లాడేందుకు తమకు అనుమతి ఇవ్వాలని టీడీపీ సభ్యులు కోరగా స్పీకర్ తిరస్కరించడంతో తెలుగుదేశం సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం గ్రామ వాలంటీర్ల నియామకంపై సభలో చర్చ జరిగింది. సచివాలయ ఉద్యోగుల నియామకంపై ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లో వచ్చిన కథనాలపై విచారణ జరిపిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పగా స్పీకర్ తిరస్కరించారు. సచివాలయ ఉద్యోగుల పరీక్షలు బాగా జరిగాయని అందరూ చెబుతూ ఉంటే విచారణ ఎందుకని స్పీకర్ ప్రశ్నించారు.